జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో సమావేశమైన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పవన్ సభలు సమావేశాలు నిర్మిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరును ఆయన ఎండగడుతూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను బాబుకు వినిపించేందుకు వివరించేందుకు పవన్ సోమవారం నాడు చంద్రబాబుతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. కిడ్నీ బాధితులతో గతంలో పవన్ సమావేశమయ్యారు. ఇక శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించేందుకు గాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ మేరకు ఈ భేటీలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున వాటర్ ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు విషయమై పవన్ చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అయితే కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలపై పవన్ ఒంటికాలపై లేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ఏపీని మోసం చేసిందని ఆయన విమర్శలు చేశారు. అంతేకాదు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబుతో సమావేశంలో పవన్ రాజకీయాలను చర్చించే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఒకవేళ గతంలో తాను టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై చర్చిస్తారా, లేదా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలకే పరిమితమైపోతారా అనేది చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అయితే వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు ఎన్నికల వేడిని రగిల్చింది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ఆయన పాదయాత్రను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా యాత్రను చేస్తారని ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు సెప్టెంబర్ నుండి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను టీడీపీ నేతలు నిర్వహించనున్నారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారు. అయితే మహాకూటమితోనే పవన్ పయనం సాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఆయన బీజేపీ టీడీపీలకు దూరంగానే ఉంటున్నారు. వైసీపీకి మహాకూటమిలో ఉండే అవకాశం లేదని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఇదివరకే ప్రకటించారు. అయితే జనసేనతో వైసీపీ కలిసి పనిచేయాలని సూచనలు కూడా వచ్చినట్టు ప్రచారం సాగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.